హై వ్యూస్. బంగారంకి సంబంధించి కస్టమర్లే గెలిచారు. ఎస్, కస్టమర్లు వచ్చేసి రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి కొనకుండా సైలెంట్గా ఉన్నారు. ఇంకా అవసరం ఉన్నటువంటి తప్పద్రవ బనాలు కొన్నోళ్ళు ఉన్నారు. ఈ వేలో డిమాండ్ ఎంతగా తగ్గిందంటే 2021 జనవరి ఫిబ్రవరి మార్చిలో దీనికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు 69,720 కోట్లు ఆ వేలు అప్పుడు కొనుగోలు అవలయన్ని జరిగితే, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే 2022 ఈ జనవరి ఫిబ్రవరి మార్చికి చూస్తే 61,560 కోట్లు ఓన్లీ. అంటే 8,000 కోట్లు తగ్గిందో చూడండి. ఈవెన్ డిమాండ్ కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే 2021 జనవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చేసి ఓ రేంజ్లో డిమాండ్ ఉంటే, ఆ తర్వాత వచ్చేసి 2022 దాదాపు మోర్ దాన్ 20% దాదాపు 26% దాదాపు డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఈ 26% డిమాండ్ కూడా మొత్తం బంగారు ఆభరణాలకు సంబంధించి. ఇంత డిమాండ్ తగ్గేటప్పటికీ ఈ 2022 ఏప్రిల్లో నెమ్మదిగా ధరలు తగ్గుముఖం పడుతుంది. తాజాగా 450 రూపాయలు ఏది ఆర్నమెంట్ గోల్డ్కి తగ్గి 10 గ్రాములు 48,000 రూపాయలకి రావటం జరిగింది 22 క్యారెట్ల బంగారం. ఇక 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 52,370 రూపాయల దగ్గర ఉంది మార్కెట్లో. ఇక వెండి కూడా 1,000 రూపాయలు తగ్గేసి 69,000 రూపాయల దగ్గర ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? అవతల వాడు ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ చేసి రేట్లు కనుక పెంచినట్టయితే మా దగ్గర డబ్బులు లేవని, లేదంటే డబ్బులు ఉన్నా సరే అంత రేటు పెట్టి ఎవడగొంటాడని చెప్పేసి మనం కనుక సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గించక తప్పదు. సో మీకు అర్థమవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. మార్కెట్లో కూడా ఏ వస్తువు అయినా సరే విపరీతంగా రేట్లు కనుక పెంచుకుంటూ పోతూ కనుక ఉన్నట్టయితే దాని అవసరం మనం తగ్గించుకుంటూ తప్పదు అనుకుంటూ కొంచెమే కొనుగోలు చేసి అది అవసరం లేదనుకుంటే కొనకుండా కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా రేట్లు అవే దిగి వస్తాయి. ఉప్పులైన పప్పులైన బంగారమైన ఏదైనా సరే అంతే. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. బంగారం ఈరోజు మన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వచ్చేసి 22 క్యారెట్లు 48,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్లు వచ్చి 52,370 ఉంది. అదేవిధంగా వెండి వచ్చేసి 69,000 రూపాయలు ఉంది. 2021 జనవరి ఫిబ్రవరి మార్చితో కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు 2022 జనవరి ఫిబ్రవరి మార్చిలో భయంకరంగా కొనుగోలు అన్నది తగ్గిపోయినాయి, డిమాండ్ అనేది తగ్గిపోయింది. దాంతోనే ఇంకా గత కొద్ది రోజులుగా బంగారం రేట్ అన్నది డౌన్ అవుతూ ఉంది.